హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నరేష్ టెక్ ఇన్ తెలుగు ఈరోజు టాపిక్ వచ్చేసి మనకైతే ఆన్లైన్లో చాలా గేమ్స్పై అయితే బెట్ చేస్తూ ఉంటాం మనకి ఈ మ్యాచ్ విన్ అవుతుంది ఈ మ్యాచ్ విన్ అవుతుందని కానీ మనకు పర్టికులర్గా మనకు రెండు మ్యాచ్లపై కూడా బెట్ చేసుకోవచ్చు ఏ మ్యాచ్కి ఎక్కువ రేషో ఉంది దానిపై కూడా బెట్ చేసుకోవచ్చు రెండు మ్యాచ్లపై ఎక్కువ ఏ రేషో ఉన్నప్పుడు కూడా మనం బెట్ చేసుకోవచ్చు సో నేను ఈరోజు చెప్పబోయే ఈ వెబ్సైట్ గురించి మీకు తెలిసినట్టయితే మీరైతే గేమ్స్ ఉన్నప్పుడు లైవ్ మ్యాచెస్ చూస్తూ అయితే మీరైతే ఎక్కువ మనీ అయితే ఏం చేసుకోవచ్చు రేషే ఎక్కువ ఉన్నప్పుడు సో ఈరోజు మొత్తం ఈ ఫోరాబెట్ గురించి తెలుసుకుందాం కింద వీడియో డిస్క్రిప్షన్ ఒక ఛానల్ లింక్ అయితే ఇచ్చాను మీరు ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మనీ ఎర్నింగ్ యాప్స్ గురించి అయితే డైలీ పోస్ట్ చేస్తుంటారు మీరైతే డైలీ మనీ అయితే ఏం చేసుకోవచ్చు సో అదనమాట సో మనం ఈరోజు ఫోరాబెట్ గురించి అయితే చూసుకుందాం సో మీరు కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినా నేనైతే ఈ వెబ్సైట్ లింక్ అయితే మీరు ఓపెన్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయిన తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుంది సో అయినా మీరు అయితే క్రికెటే కాదు మీరు అయితే చాలా గేమ్స్పై అయితే మనయితే బెచ్చేసుకోవచ్చు ఫుట్బాల్ చూసినట్టయితే నెక్స్ట్ గోల్ పై కూడా ఎవరు కొడతారనైతే మనీ బెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ గోల్ ఏ టీమ్ ఏ టీమ్ చేస్తుంది ఏ టీమ్ అయితే మనీ పెట్టినట్టయితే మీరు హ్యూజ్గా అమౌంట్ అయితే విన్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీరు చూసినట్టయితే సపోజ్ ఎగ్జాంపుల్ పై అయితే చూస్తే ఇక్కడ క్రికెట్ అని ఉంది కానీ ఇక్కడ సపోజ్ ఇలా మీకు ఇంటర్ఫేస్ రాలేదు అనుకోండి ఇక్కడ లైవ్ అని ఉంటుంది ఇక్కడ కింద బాటంలో చూసినట్టయితే లైవ్ అయితే టాప్ చేయండి టాప్ చేసినట్టయితే ఇక్కడ క్రికెట్ అని ఉంటుంది ఇక్కడ మీరు క్రికెట్ పై అయితే టాప్ చేయండి ఇక్కడ లోడ్ అవుతుంది సో చూద్దాం ఇక్కడ క్రికెట్ ఉందిగా పై అయితే టాప్ చేయండి టాప్ చేసినట్టయితే మీకు ఇలా వస్తుంది సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకైతే కొన్ని మ్యాచెస్ అయితే కనిపిస్తున్నాయి సో ఇక్కడ సో ఇదన్నమాట అన్నీ మనకు ఫుట్బాల్ సంబంధించినవి ఎందుకంటే క్రికెట్ ఈరోజు మ్యాచెస్ అయితే లేవు మనకైతే డైలీ టీ టెన్ మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి సో అది మీరు ఉన్నప్పుడు చూసి అయితే దీంట్లో పెట్టేయండి సో తర్వాత ఏంటంటే ఇక్కడ ఫుట్బాల్ ఉన్నాయా ఫుట్బాల్పై అయితే టాప్ చేయండి టాప్ చేసినట్టయితే మీకు చూపిస్తాను ఇలా ఆడాలని సో ఇక్కడ ఇది ఇదంతా ఇక్కడ చాలా గేమ్స్ ఉంటాయి మనకు అదంతా అవసరం లేదు ఫోర్ ఇంటూ ఫోర్ అని ఉంటుంది అది మాత్రమే ఆడండి సో ఇక్కడ చూద్దాం ఇక్కడ పైకి స్కోల్ చేస్తే అయితే చూద్దాం ఫోర్ ఇంటూ ఫోర్ మ్యాచెస్ ఉన్నాయని ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ టర్కీ అని దీనిపై అయితే టాప్ చేయండి ఫోర్ ఇంటూ ఫోర్ ఇలా మ్యాచెస్ ఉన్నాయి అయితే టాప్ చేయండి సో చూద్దాం ఇది లోడ్ తీసుకుంటుంది కొంచెం టైం సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతి మ్యాచ్ మీరు ఇలా ఫోర్ ఇంటూ ఫోర్ మ్యాచ్ ప్రతి మ్యాచ్ అనేది మీకు అయితే థర్టీ మినిట్స్ ఉంటుంది థర్టీ మినిట్స్లో మీరు ఏం చేస్తారంటే సపోజ్ ఇక్కడ మీరు టర్కీ అనే మ్యాచ్ విన్ అయితే మీకైతే సపోజ్ విన్ అయితే పెడదాం అనుకుంటే ఇక్కడ హండ్రెడ్ పెడితే త్రీ హండ్రెడ్ వస్తుంది సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఇక్కడ హండ్రెడ్ ఇక్కడ పై అయితే ట్యాప్ చేస్తాను ట్యాప్ చేసి ఇక్కడ బెడ్ స్లిప్ అన్న కింద దీనిపై ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే హండ్రెడ్ పెడితే నాకైతే త్రీ సిక్స్టీ త్రీ రూపీస్ అయితే వస్తాయి సో ఇదన్నమాట సో అది కాకుండా సో ఇక్కడ నేను ఈ మ్యాచ్ విన్ అవుతుందని పెడితే నాకేమొస్తుందంటే ఇంకో ఆపోజిట్ మ్యాచ్ విన్ అని పెడితే ఆపోజిట్ టీమ్ విన్ అవుతుంది అని పెడితే నాకు ఎంత వస్తుంది హండ్రెడ్ పెడితే ఇక్కడ బిట్ స్లిప్ అయితే టాప్ చేయండి హండ్రెడ్ పెడితే నాకైతే ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ అయితే వస్తుంది సో ఇది ఇలా అనమాట సో ఇలా కాకుండా మీరు మ్యాచ్ చేస్తారని ఇలా కాకుండా సో సపోజ్ నెక్స్ట్ ఈ టీమ్ గోల్ చేస్తుంది ఈ టీమ్ గోల్ చేస్తుందని పెట్టినట్టయితే మీకు అమౌంట్ యూజీగా వస్తుంది అనమాట సపోజ్ ఇక్కడ నెక్స్ట్ గోల్ ఉన్నది కానీ దీనిపై టాప్ చేయండి టాప్ చేస్తే బెస్ట్ స్లిప్ అయితే టాప్ చేయండి టాప్ చేస్తున్నట్టయితే ఇక్కడ హండ్రెడ్ పెడితే మీకు అయితే ఫోర్ నైన్ ఫోర్ నైన్టీన్ రూపీస్ అయితే వస్తుంది సో ఇది సూపర్ ఉంది సో తర్వాత మీకు లాస్ట్ టీంలో అంటే లాస్ట్ టైం అయిపోతుంది అనమాట సో ఇది అనమాట ట్వంటీ ఎయిట్ ఇది ఉంది కానీ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ త్రీ అంటే థర్టీ మినిట్స్ ఉంటుంది అంటే లాస్ట్ ఇంకా టూ మినిట్స్ ఉన్నాయి ఇది ఏ టైం ఏ టీం కొడుతుంది ఏ టీం కొడుతుంది పెట్టినట్టయితే మనకు ఎక్కువ అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు అనమాట సో దీంట్లో మీరు వన్ లాస్ట్ వన్ మినిట్లో అయితే మనీ అయితే బెట్ చేసుకోరాదు ఎందుకంటే బెట్ చేయడానికి కూడా ఛాన్స్ వేసి ఉండే అనమాట టైం అయిపోతుంది సో ఇక్కడ మనమైతే అబ్జర్వ్ చేద్దాం సపోజ్ నేను ఇక్కడ ఇవన్నీ అయిపోతాయి అనమాట మనం పెట్టడానికి ఏం ఛాన్సెస్ ఉన్నాయి ఇంత ముందు మనం ఒకవేళ ఇదే డ్రాప్ అయ్యి పెట్టినా కూడా మనకైతే అమౌంట్ యూజ్గా వస్తుంది సో హండ్రెడ్ పెడితే మనకు అప్పుడప్పుడు థౌజండ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే రేషియో ఎక్కువ ఉన్నప్పుడు పెట్టుకోవాలి సో ముందు ముందు మనకు ఐపీఎల్ కూడా వస్తుంది కాబట్టి వన్ సైడ్ అయితే ఎప్పుడు వినే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కొన్ని ఛాన్ కొన్ని టైమ్స్లో అయితే ఛాన్సెస్ ఉంటాయి పెద్ద పెద్ద టీం వచ్చినప్పుడు అయితే వన్ సైడ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి అప్పుడు రేషియో ఒక 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 కొంత ఉంటుంది ఒక టీంకి కొంత ఉంటుంది అనమాట ఎక్కువ ఉంటుంది సపోజ్ ఓడిపోయే ఛాన్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఓడిపోయే టీంకి అయితే ఎక్కువ ఉంటుంది సో మళ్ళీ ఒక టెన్ అవర్స్ తర్వాత అదే ఓడిపోయే టీం ఏంటంటే మళ్ళీ రేషో అనేది తగ్గిపోతుంది అనమాట ఎందుకంటే ఎప్పుడు ఈ రేషియో అనేది ఎంత ఉంటుందో మనకి చెప్పలేము కాబట్టి మీరు ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకుని అయితే బెట్టింగ్ టైంలో అయితే మీరైతే ఎక్కువ అమౌంట్ అనేది ఏం చేసుకోవచ్చు సో ఇది సో మీరు దీంట్లోకి మనీ ఎలా యాడ్ చేసుకోవాలి ఎంత మీరైతే ఎంత మినిమం యాడ్ చేసుకోవాలి నేను చూపిస్తాను సో ఇక్కడ మీ థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా అయిపోతుంది అనమాట నల్లు పడుతుంది సో క్రికెట్ క్రికెట్ అయినా అదే సో ఫుట్బాల్ అయినా అదే సేమ్ ఇలానే పడిపోతుంది దీంట్లో ఫుట్బాల్ క్రికెట్ అని కాకుండా నెంబర్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి అవి ఒకసారి మీరు అయితే చూడవచ్చు ఇక్కడ దీంట్లో సో ఇక్కడ నేనైతే మనీ ఇలా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఉన్నాయి కానీ దీనిపై ట్యాప్ చేయండి ట్యాప్ చేసినట్టయితే మీకు ఇక్కడ డిపాజిట్ అండ్ విత్డ్రాల్స్ అని ఉంటుంది ఇక్కడ నేను ఇంత ఎంత విడ్రా విడ్రాస్ చేశాను అది కూడా చూపిస్తాను సో ఇక్కడ మీరు మనీ విడ్రా మనీ డిపాజిట్ చేయాలి కాబట్టి ఇక్కడ డిపాజిట్ అని అంటే డిపాజిట్ అని విడ్డ్రాల్ దింపైతే టాప్ చేయండి టాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిపాజిట్ అని అడుగుతుంది సో ఇలా చూడండి డిపాజిట్ అని అడిగింది సో ఇక్కడ మీరు అయితే పేటీఎం నుంచి అయితే చేయండి పేటిఎం అయితే చూసినట్టయితే పేటీఎం ఉంది యూపీఐ ఉంది ఐఎంపిఎస్ ఉంది సో స్క్రీన్ ఇవ్వని మనకు తెలియదు కాబట్టి ఇక్కడ పేటీఎం నుంచి అయితే మీరు నీళ్ళకి మనీ యాడ్ చేసుకున్నట్టయితే మీకైతే దీంట్లో దీంట్లోకి మనీ ఆడిపో దీంట్లోకి మనీ అవుతుంది అది కూడా ఎలా అంటే మీరు ఇక్కడ ఒక పేటీఎం నెంబర్ ఇస్తారు ఆ పేటిఎం నెంబర్కి మనం మన పేటిఎం అకౌంట్ నుంచి వెళ్తే ఆ నెంబర్కి మనం సెండ్ చేయాలి సెండ్ చేసిన తర్వాత మనకి ఏంటంటే మనకు సెండ్ చేసిన తర్వాత ఇలా అయితే ఒక ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది సక్సెస్ఫుల్ తర్వాత కింద ఒక ట్రాన్సాక్షన్ ఐడి అయితే వస్తుంది అలా వచ్చిన ఐడిని మనం ఏం చేయాలంటే ఇక్కడ కన్ఫర్మ్ అయితే ట్యాప్ చేయండి ఇక్కడ పైన మీరు చూడవచ్చు ట్రాన్సాక్షన్ ఐడి మనకి ఏదైతే సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసినప్పుడే మనకు అనేది పేమెంట్ అనేది దీంట్లోకి సక్సెస్ అవుతుంది అప్పుడే మనకు దీంట్లోకి మనీ లోడ్ చేసుకోవచ్చు అనమాట అప్పుడే మనకి ఇక్కడ వ్యాలెట్లో అయితే మనీ కనిపిస్తాయి ఇదైతే అందరు గుర్తుపెట్టుకోండి తర్వాత నేను ఇంతకుముందు చేసిన విత్డ్రాల్స్ అయితే చూపిస్తాను ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ హిస్టరీ ఆఫ్ విత్డ్రాల్స్ అయితే టాప్ చేస్తున్నాను ఇక్కడ టాప్ చేసినట్టు ఇష్ట పే అవుట్స్ అని ఉంది నేను అయితే వన్ టైం అయితే చేశాను అంతకుముందు మనకు లాక్డౌన్ ముందు అయితే కొన్ని మ్యాచెస్ అయితే జరిగాయి మన ఇండియా ఉన్న న్యూజిలాండ్కి అప్పుడైతే నేను కొంత అమౌంట్ అయితే విన్ అయ్యాను సో అది నేను పే అవుట్ చేశాను సో అనమాట సో విత్ ఇన్ వన్ డే నేను వన్ డే ఆడాను వన్ డేలో నాకైతే థౌసండ్ రూపీస్ అయితే వచ్చింది సో ఇక్కడ నేను నాకైతే పే అవుట్ చేసిన తర్వాత వన్ డే టూ డేస్కి అయితే ఎమౌంట్ అయితే క్రెడిట్ అయిపోయింది సో జెన్యున్ అయితే వీలైతే ఇస్తున్నారు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి టీ టెన్ మ్యాచెస్ అందుకని మళ్ళీ ఈరోజు వీడియో అయితే చెప్తున్నాను ఐపీఎల్ అప్పుడు కూడా నేను నేను సంబంధించిన వీడియో అనేది మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది సో ఇక్కడ మీరైతే చూడవచ్చు మీరు ఇక్కడ మై బెడ్స్ అని ఉన్నది కానీ మీరు ఇంతవరకు ఎంత ఎన్ని మ్యాచెస్ ఆడారు ఎన్ని బెడ్ అన్నది మై బెట్స్లోకి వెళ్ళేస్తే చూసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియో కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్